కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వీసీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వీసీ ఆఫీసులోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీసీ సాంబార్ ముందు విద్యార్థులందరూ కూడా ఆందోళన చేసి ఇక్కడ ఉన్నటువంటి పూల తోటలను పలగొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీసీ బయటికి రావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా సాంబార్ లోకి చొచ్చుకెళ్లేటువంటి బీసీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఇక్కడ విద్యార్థి సంఘర్షణ సభకు అనుమతించాలని ముందట కోరుకున్నారు. 25న వాళ్ళకు సభ కోసం అనుమతి కోరారు. చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు మహాధర్మకు ప్రయత్నం చేస్తారు. దాంతో మహాధారణ చేసే ప్రయత్నం చేస్తే మహాధారణకు అనుమతించారు. కానీ ఆ తర్వాత వాళ్ళను బయటికి వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. కొంతమంది బీసీ చాంబర్ పైకెక్కి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. విద్యార్థులు కొంతమంది పైకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ పూల తొట్టిలను పూర్తిగా పలగొట్టినటువంటి పూల తొట్టిని పలగొట్టినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. విద్యార్థులకు న్యాయం చేయాలి. టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల లోకాలు నష్టపోతున్నాయని దాని మీద మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. ఏంటి మీరు ఇంత ఏం జరుగుతుంది? ఇలా ఇంతసేపు నుంచి మేము బీసీని పర్మిషన్ పోలీసులను కూడా బీసీని పిలిపించి పర్మిషన్ ఇప్పేయండి అని అడిగాను. కానీ ఆయన ఏమి వినలేదు. విద్యార్థులను కొట్టడం అనేక ఇబ్బంది జరుగుతుంది. ఇలా విద్యార్థులు పర్మిషన్ కావాలని చెప్పి పైకెళ్ళి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇలా నిరసన రూపంలో తెలియజేస్తాను. తక్షణమే బీసీని పిలిపించి మాకు సభ పర్మిషన్ ఇప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క సభకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు వీసీ చాంబర్ బలగొట్టడం, అంతేకాకుండా యూనివర్సిటీ కూడా బద్దలు బలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నావు. విద్యా కబర్దార్ వీసీ తాటగొండ రమేష్, నువ్వు టీఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేస్తే ఇట్లానే పునరావృతమని ఇదే సాక్ష్యం అని నిర్వహిస్తున్నావు. తాటగొండ రమేష్ కబర్దార్ అంతు చిక్కదని చెప్తా ఉన్నావు. ఏం జరుగుతుంది? దొంగల లజ్జం టీఎస్పీఎస్ కాన్స్టేబుల్ ఎగ్జామ్స్ రద్దు చేయడం వల్ల జనార్దన్ పై పేపర్ లీకేజ్ పట్ల జనార్దన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం ఈరోజు కేసీఆర్ సిగ్గుచేటు ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నా కూడా ఇలాంటి పనులు జరగడం సిగ్గుచేటుగా మేము తెలుపుకుంటారా? చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులు కొంత నివారించే ప్రయత్నం చేస్తారు. మొదట టైర్లను అంటుపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళని నివారించినటువంటి పోలీసులను డైవర్ట్ చేస్తూ చాంబర్లోకి వచ్చుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా పోలీసులు ఇక్కడ నివారించడంతో చాంబర్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పూల తొట్టలను పలగొట్టి తాను నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాకతీయ యూనివర్సిటీలో కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా సమన్వయంతో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీసీ ఖచ్చితంగా వచ్చి మాకు మా మెమోరాండం తీసుకునే వరకు మా నిరసన కొనసాగిస్తుందని చెప్తున్న నేపథ్యంలో కొంత పోలీసులు సమన్వయం వివరిస్తూ వాళ్ళని నలుగురు విద్యార్థులను లోపలికి తీసుకెళ్లేలాగా మంత్రణాలు అయితే జరుపుతున్నట్టు సిచ్యువేషన్ ఉంది. ఓటీ స్టూడియో కబర్దార్ కేసీఆర్ బట్టలు టీఎస్పీఎస్ చైర్మన్ వెయిట్.
ఉండండి.